మనం ముందుకి వచ్చేస్తున్నారు జ్యోతిరాజన్ సందీప్ లెట్స్ వెల్కమ్ దెం ఆడావిడిగా పోయినా పోయే కంగారులో ఫోన్ మర్చిపోయినా వేరే వాళ్ళ సెల్ నుంచి చేద్దామంటే నా దరిద్రానికి నువ్వు సిమ్ చేంజ్ చేసుకున్నావు తప్పు నా అది సారీ ఎంత టెన్షన్ పట్టాను తెలుసా ఎందుకు రా టెన్షన్ జస్ట్ ఫోడేసే కదా రోజు నా పక్కనే కూర్చుని 100 సార్లు ఫోన్ చేస్తావు నా పక్కనే కూర్చుని గంటలు గంటలు మాట్లాడతావు ఇంకో కరగంట అయ్యి ఉంటే చచ్చిపోవాలనిపించింది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు లైఫ్ అంటే నీకు అంత ఈజీగా ఉందా ఈ మధ్య ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది లవ్ లవ్ ఫైర్ అయితే చచ్చిపోవడం ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతే చేతులు కోసుకోవడం లేకపోతే దాన్ని చంపడం ఇంతే కదా నువ్వు చచ్చిపోతానని అంత డైలాగులు కొడుతున్నావే నిన్ను నాకంటే ముందు ఒకరు లవ్ చేశారు స్వచ్ఛంగా ప్రేమగా వాళ్ళ గురించి ఆలోచించావా నిన్ను నాకన్నా ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి గురించి నువ్వు ఆలోచించావా అమ్మా మా అమ్మ తప్పు చేశాను నాకు మా అమ్మని మళ్ళీ గుర్తు చేసా సారీ తొమ్మిది నెలలు నన్ను కడుపులో మూసి ప్రాణానికి తెగించి నన్ను కంద మా అమ్మని మర్చిపోయాను నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ అలాంటి మాట కూడా రాకూడదు అలాంటి డిసిషన్స్ అస్సలు తీసుకోకూడదు ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడు ఏదైనా కూడా అలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు నా మీద ఒట్టే నన్ను జాగ్రత్తగా చూసుకుంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా కళ్ళు మూసుకో ఆన్సర్ అడిగేవు కదా నీలా ప్రేమించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇక మీద మీ అమ్మ బాధ్యత నా బాధ్యత ఫ్యూచర్ లో మనకు వచ్చే క్రికెట్ టీం బాధ్యత మొత్తం రెస్పాన్సిబిలిటీ నీ ఇదే ఎవరు కూడా సూసైడ్ అనేటువంటి థాట్ రానివ్వకండి ఒకసారి మీ గుండెల మీద చేయి వేసుకుని మీ పేరెంట్స్ని తలుచుకోండి వాళ్ళ గుండె చప్పుడు మీకు వినిపిస్తుంది థ్యాంక్ యూ జ్యోతి ఐ డోంట్ నో దిస్ యాక్చువల్లీ మా ఎండింగ్ వేరే ఉండే జ్యోతి ప్లాన్డ్ ఆల్ దిస్ లవ్ యూ జ్యోతి జ్యోతి ఐ డోంట్ నో వాట్ టు సే అసలు ఏంటి తెలియదు సందీప్ అంటే ఇష్టం సో దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్
ఓకే సో మీ లవ్ ప్రపోజల్ మన జడ్జెస్ కి ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. ముందుగా స్నేహ గారు, బ్యూటిఫుల్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. చాలా 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 నచ్చింది. More than the proposal, I love the message what you gave. Thank you. Love is not the end, and mana pranam mana thiraniki manake rights leave. So I really like the message, which is very important. Me proposal lo partu meeku manchi message kuda icharu kada. Thank you. And it's so lovely to see your mom. Thank you, ma'am. Hope you stay so loving like this forever. Thank you, ma'am. Thank God you bless. So much. God Thank bless. Thank you so much. బాలాజీ గారు, కాన్సెప్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అమ్మ కానీ, ద వర్డ్ అమ్మ కానీ, నాన్న కానీ, ఇట్స్ మ్యాజికల్ వర్డ్స్. ఏ ఎమోషన్ టక్కును ఫస్ట్ వచ్చేసి ఫౌంటైన్ ఆన్ అయిపోద్ది. అది నాకు కూడా చాలా కంట్రోల్ చేసుకుంటా నేను, కానీ ఇక్కడ చాలా కష్టమైంది కంట్రోల్ చేసుకోవడం. ఇట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. గుడ్ లక్. థ్యాంక్ యూ జడ్జెస్. సో అర్జున్ గా మనము వేరే కపుల్ స్కోర్స్ ఏంటో కూడా చూసిద్దాము. విశ్వ అండ్ శ్రద్ధ, మీ స్కోర్ అవుట్ ఆఫ్ 10? లవ్ ప్రపోజల్ కన్నా ఎక్కువ నాకు మెసేజ్ లాగా అనిపించింది. దట్స్ వాట్ ఐ ఫీల్. నాకు ఎలా అనిపించింది అంటే, ఇది లవ్ ప్రపోజల్ థీమ్ లా కాకుండా ఒక ఎమోషనల్ థీమ్, ఒక మెసేజ్ థీమ్ లాగా వెళ్ళిపోయింది మన నాకైతే కంప్లీట్ గా. ప్రపోజల్ అనేది ఇలా జరగాలి అని ఎక్కడ రాసి పెట్టి ఉంటే ప్లీజ్ నాకు బుక్ చూపించండి. లవ్ ప్రపోజల్ లేదని అనట్లేదు, లవ్ ప్రపోజల్ ఉంది. ఇంకా అయిపోయింది మ్యాటర్. సింగిల్ స్టేట్మెంట్ నాకైతే నచ్చలేదు. లవ్ అంటేనే మెసేజ్, మెసేజ్ లేని లవ్ వేస్ట్ నా దృష్టిలో. సందీప్ బ్రో, మీకు ఏ థీమ్ అని చెప్పారు? ప్రపోజల్ ఆర్ మెసేజా? ఇక్కడ నేను ఐ లవ్ యూ అని తనకి ప్రపోజ్ చేశాను, హగ్ చేసుకుని మళ్ళీ చేయమంటే చేస్తాను, లేదా రివైండ్ చేసుకుని మీరు వీడియోలు చూడండి. మీరు మైండ్ ఎక్కడో పెట్టద్దు నాకు. సో విశ్వ అండ్ శ్రద్ధ, మీ స్కోర్. సందీప్ అండ్ జ్యోతి చూద్దాం. ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్, బట్ రౌండ్స్ అయ్యే కొద్దీ, థీమ్స్ అయ్యే కొద్దీ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. యు డిడ్ యువర్ బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.